హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ రవ్వ లేకుండానే కేరళ కర్ణాటక ఫేమస్ ఇడ్లీ తట్టే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా బాగుంటాయి కాటన్ లాగా భలే మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈ ఇడ్లీ కోసం రుబ్బిన పిండితో ఇడ్లీయే కదండి దోశలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల దాకా ఉప్పుడు బియ్యం తీసుకోవాలి వీటినే ఇడ్లీ రైస్ అని కూడా అంటారు మనం నార్మల్గా దోశల కోసం ఇలా బియ్యాన్ని నానబెట్టుకుంటాము కానీ కేరళ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఇడ్లీలకు స్పెషల్గా దోశలకు స్పెషల్గా పిండిని రుబ్బుకోరండి ఇలా ఒకేసారి ఉప్పుడు బియ్యంతో పిండిని రుబ్బుకొని ఇడ్లీ దోశ వేస్తూ ఉంటారు మనకు కూడా ఈ ఉప్పుడు బియ్యం అవైలబుల్గానే ఉన్నాయి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి ఇంకా చిన్న చిన్న సరుకుల షాపుల్లో కూడా దొరుకుతున్నాయి తెచ్చుకొని వాడుకోవచ్చు ఇలా రెండు కప్పుల ఉప్పుడు బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి అదే మీరు మినపప్పు తీసుకున్నారంటే ఒక కప్పు తీసుకోండి రెండు కప్పుల ఉప్పుడు బియ్యానికి సో రెండు కప్పుల ఉప్పుడు బియ్యం హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిలో కొన్ని నీళ్లు వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఉప్పుడు బియ్యాన్ని ఇంకా మినపగుళ్లను రెండింటిని కలిపే నానబెట్టుకోవచ్చు పొట్టుమిన పప్పు కనుక తీసుకున్నట్లయితే విడివిడిగా నానబెట్టుకోండి ఇలా వీటిని ఒకటికి రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని మరలా కొన్ని నీళ్లు వేసుకొని ఒక ఐదు గంటల పాటు వీటిని నానబెట్టుకోండి ఈ పప్పు మనకి ఎంత ఎక్కువగా నానితే పిండి అంత బాగా ఒదుగుతుంది ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంటాయి ఇక ఇలా నేను నాలుగు నుండి ఐదు గంటల పాటు నానపెట్టేశాను చూసారు కదా చక్కగా ఉప్పుడు బియ్యము ఇంకా మినపగుళ్ళు మొత్తం నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తీసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రైండర్లో వేసైనా రుబ్బుకోవచ్చు అందరి దగ్గర గ్రైండర్ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఈరోజు మిక్సీ జార్లో వేసి రుబ్బి చూపిస్తున్నాను మిక్సీ జార్లో రుబ్బినా సరే ఇడ్లీ మాత్రం చాలా మెత్తగా వస్తాయండి పప్పుని సగం పప్పును తీసుకొని తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా పంచదార కూడా వేస్తున్నాను మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు అండ్ కొన్ని నీళ్లు వేసుకొని పిండిని బాగా మెత్తగా దోశ పిండి కనుక ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి అండ్ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు చల్లని వాటర్ కానీ లేదా నాలుగైదు ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి వేడెక్కకుండా ఉంటుంది అచ్చంగా గ్రైండర్లో రుబ్బితే ఎంత మెత్తగా వస్తాయో అంతే మెత్తగా కూడా వస్తాయి ఇడ్లీ చూసారు కదా మొత్తం పప్పన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా కాస్త లూజ్గా రుబ్బుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పిండిని ఏడు నుండి ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలి ఇలా ఎనిమిది గంటల పాటు పులియ పెట్టుకున్నారంటే పిండి చక్కగా పొంగుతుంది చూసారు కదా నేను ఇలా ఒక ఎనిమిది గంటల పాటు పిండిని పులియ పెట్టేశాను నైట్ అంతా అలా వదిలేశాను పొద్దున్నే కల్లా పిండి చక్కగా ఇలా పొంగింది చూసారు కదా పిండి ఇలా పొంగి చాలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి ఇప్పుడు ఈ పిండితో కనుక ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్న చాలా సాఫ్ట్గా భలే మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని కావలసినంత ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు మిగిలిన పిండిని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మరుసటి రోజు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా నేను కొంచెం పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసి ఈ ఉప్పు మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఇక ఇందులో వాటర్ అవసరం లేదు పిండిని మనం ఆల్రెడీ లూజ్గానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని మీరు ఇడ్లీ ప్లేట్స్లో కానీ ఇలా గిన్నెల్లో కానీ పిండిని నింపుకొని తట్టే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు రొటీన్గా కాకుండా ఇలా చిన్న చిన్న గిన్నెలు తీసుకొని వీటికి కాస్త ఆయిల్ అప్లై చేసి ఈ గిన్నెల్లో పిండిని నింపుకొని ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను కాస్త మందంగా ఉన్నా సరే చూడండి ఎంత మెత్తగా ఉంటాయో ఇడ్లీ ఇలా నాలుగు గిన్నెలు తీసుకున్నాను కదా ఈ నాలుగు గిన్నెల్లో పిండిని సగానికి నింపుకొని ఆవిరి మీద ఉడికించుకున్నారంటే కాస్త మందంగా ఉన్నా సరే చాలా సాఫ్ట్గా ఉండే తట్టే ఇడ్లీ రెడీ అయిపోతాయి ముందుగా ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఇడ్లీ పాత్ర కానీ లేదంటే కడాయిలో కానీ నీళ్లు పోసుకొని వీటిని మరిగించుకోవాలి ఇవి ఇలా వేడైన తర్వాత స్టాండ్ మీద ప్లేట్ పెట్టేసి ఈ ప్లేట్ మీద ఈ గిన్నెలని సెట్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఇడ్లీ పాత్రలో ప్లేట్లో నింపుకున్నట్లయితే నార్మల్గా ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవచ్చు నేనైతే ఇలా చిన్న గిన్నెలు తీసుకున్నాను కాబట్టి ఇలా నేను ఒక కడాయిలో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇడ్లీ ఉడికాయ లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతాయి ఈ గిన్నెల్లో నేను ముందుగానే ఆయిల్ అప్లై చేశాను కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి రాకపోతే ఇలా చాక్తో అడ్జస్ట్ని అనేసి గిన్నెల నుండి ఇడ్లీని సపరేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక్కొక్క ఇడ్లీని గిన్నెలోంచి తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతాయి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నార్మల్గా రవ్వతో చేసిన ఇడ్లీ కూడా అంత సాఫ్ట్గా ఉండవు చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ లేదా సాంబార్ అయినా సరే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఈ తట్టే ఇడ్లీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో స్పాంజ్ లాగా ఒక్కసారి ఈ ఇడ్లీ రుచి చూసారంటే పదే పదే ఇలానే చేయమంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా చేసిన పిండితో ఇడ్లీయే కాదండి దోశలు కూడా చాలా బాగున్నాయండి భలే క్రిస్పీగా కూడా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్పుడు బియ్యం దోశలు ఇడ్లీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బియ్యం పిండితో అప్పటికప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గుప్పెడు పచ్చిపప్పుని తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను ఒక గంట ముందు నానపెట్టుకున్నారంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా నానక్కర్లేదు ఇవి ఇలా పచ్చిశనగపప్పుని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇది పొడి బియ్యం పిండేనండి తడి బియ్యం పిండి కాదు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మొత్తాన్ని వేసుకుంటున్నాను తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా ఇందులో తురుముకొని వేసుకోవాలి నేను ఇలా కాస్త పెద్ద సైజ్ బంగాళదుంపనే ఉడికించుకొని ఈ బంగాళదుంపని ఇందులో తురుముకుంటున్నాను మీరు చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నట్లయితే రెండు తీసుకొని తురుముకోండి ఇలా ముందుగానే బంగాళదుంపని ఉడికించుకొని తురుముకొని తీసుకోవాలి తర్వాత ఇందులో కాస్త కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మీకు మసాలా టైప్లో కావాలి అనుకుంటే కాస్త ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా ముందుగా ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకున్నారంటే పిండి ముద్ద మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది కాస్త లూజ్ అయినా సరే పిండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది సో చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మీడియం సైజు ముద్దని తీసుకొని కాస్త మందంగానే వడల్లాగా ఒత్తుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వీటన్నింటినీ ఫ్రై చేసుకుందాము ఇలా నేను కొన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇలా మీడియం సైజులో చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా చేసుకున్న వడల్ని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో సెట్ చేసుకోండి మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు నేనైతే ఇలా కాస్త ఆయిల్ వేసుకొని శాలో ఫ్రై చేస్తున్నాను ఇలా వీలైన వడల్ని పెట్టేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే వడలు రెడీ అయిపోతాయి ఈ వడలు చేయటం ఎంతో తేలిక టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిపోయిన ఈ వడల్ని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుందండి నేను మరలా ఆయిల్ వేయలేదు ఇదే ఆయిల్లో మరికొన్ని వడల్ని పెట్టేసి వీటిని కూడా రెండు వైపులా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నింటిని చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో మనం వేసుకున్న పచ్చిపప్పు కూడా వడల్లో తగులుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ వడల్ని ఈజీగా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ హోటల్ స్టైల్ సాఫ్ట్ పూరి విత్ మటర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఇలా కనుక పూరీలు ఒక్కసారి చేశారంటే అచ్చంగా మీరు హోటల్లో తింటే ఎంత టేస్టీగా ఉంటాయో అంతే రుచిగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కేజీ పూరీ పిండిని తీసుకుంటున్నాను ఈ పిండి గోధుమ పిండి కాదు అండ్ మైదా కూడా కాదండి లూజ్ గోధుమ పిండి అంటారు లేదంటే పూరి పిండి అంటారు ఇది మీకు బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది పూరి పిండి అంటే ఇస్తారు హోటల్ వాళ్ళందరూ పూరీలు ప్రిపేర్ చేయడానికి ఈ పిండి యూజ్ చేస్తారు ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా పంచదార వేసుకోండి మనం పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి మరింత టేస్టీగా అండ్ మంచి కలర్లో క్రిస్పీగా రావాలి అంటే ఇలా పంచదార కూడా వేసుకోవాలి అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా పంచదార ఉప్పు ఆయిల్ వేసి పిండిలో ఇవన్నీ బాగా వరకు కలుపుకోండి చూసారు కదా ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి ఈ పూరీ పిండి అనేది చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేట్లుగా కలుపుకోవాలి అప్పుడే మనకి పూరీలు కూడా ఆయిల్ పీల్చకుండా చక్కగా పొంగుతూ వస్తాయి సో మీరు చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కాకుండా ఇంకొంచెం గట్టిగా వాటర్ చూసుకొని వేసుకుంటూ కలుపుకోండి చూసారు కదా ఇలా పిండి కాస్త గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా పిండిని ఇలా గట్టిగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని నాననివ్వండి పిండిని ఈలోపు దీనికి కావాల్సిన కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇవి కాస్త చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పోపులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కాస్త బారుగా పెద్ద ముక్కలుగానే కట్ చేశాను అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవి ఇలా కాస్త సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా ముందుగానే ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెండు క్యారెట్లను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఒక రెండు టొమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి ఇవి కాస్త ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలా ఈ ముక్కలన్నీ ఉడికేంత వరకు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుని ఉండలు లేకుండా ఇలా ముందుగానే చిలికి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూను కారం అండ్ ఒక వన్ స్పూను ధనియా జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి ఇవన్నీ పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చూసారు కదా ఇలా పెరుగులో ఈ మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీని తర్వాత మనం కూరలో యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పూరీలోకి మనం మటర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా అందుకోసం అని చెప్పేసి ఒక కప్పు గ్రీన్ పీస్ తీసుకున్నాను అండ్ వీటిని ముందుగానే ఆల్రెడీ ఉడికించిన గ్రీన్ పీస్ని నేను తీసుకున్నాను మీరు పచ్చివి తీసుకున్నట్లయితే ముందుగానే ఉడికించుకోండి అండ్ ఒక రెండు బంగాళదుంపల్ని కూడా ముందుగానే ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకున్నాను ఇలా వీటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకుంటున్న కర్రీని చూద్దాము చూసారు కదా క్యారెట్ ఉల్లిపాయ అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ముందుగా పెరుగులో మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేను వాటర్ యాడ్ చేసుకునే క్లిప్ మిస్ అయింది సో అందుకోసం మీకు చెప్తున్నాను ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఇవన్నీ కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఈ మసాలా ఇందులో బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరిని అండ్ కొన్ని గసగసాలని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ కర్రీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇలా పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకున్నారంటే కర్రీ మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ పీస్ ఇంకా బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా మొత్తంగా ఒక కప్పు గ్రీన్ పీస్ ఒక రెండు బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇలా ఇవన్నీ ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ముందుగానే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని సరిపోకపోతే మరలా కొంచెం ఉప్పు వేసుకోండి అండ్ కొన్ని వాటర్ కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి స్టవ్ని ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే ఫైనల్గా మీకు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఆయిల్ కాస్త బయటికి వచ్చేసి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా పూరీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటర్ కర్రీ మీరు కావాలంటే పైన కొంచెం బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా ఎమ్మీగా ఉండే బటర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా పూరీలోకి ఒకే కర్రీ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఈ మసాలా కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు మనం ఈ కర్రీలోకి కాంబినేషన్గా పూరీని ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా ముందుగానే మనం పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇది పర్ఫెక్ట్గా నానిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మీరు పూరీని ఎంత సైజులో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అంత సైజుకి తగ్గట్టుగా ఈ ముద్దల్ని తీసుకోండి మీరు కాస్త పెద్దవిగా కావాలంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దల్ని ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి అదే మీకు హోటల్లో అయితే కొంచెం పొడి ఫ్లోర్ వేసి ప్రిపేర్ చేస్తారు పూరీలను మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పొడి ఫ్లోర్ వేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది సో ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ పూరీలను ప్రిపేర్ చేసుకోండి ఇలా వన్ బై వన్ మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మీకు పూరీలన్నీ కరెక్ట్గా ఒకే షేప్లో రౌండ్గా రావాలి అనుకుంటే ఇలా ఒత్తుకున్న పూరీ మీద ఏదైనా రౌండ్గా ఉన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేశారంటే చక్కగా మీకు పూరీలన్నీ ఒకే షేప్లో రౌండ్గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నారంటే పొంగుతూ హోటల్ స్టైల్ పూరీలు ఇంట్లోనే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా పూరీలు చాలా చక్కగా పొంగుతూ భలే పర్ఫెక్ట్గా వస్తున్నాయి మీరు కూడా ఇదే పద్ధతిలో పిండిని కలుపుకున్నారంటే మీకు కూడా పూరీలు ఇంతే పర్ఫెక్ట్గా పొంగుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా వన్ బై వన్ పూరీలన్నింటిని నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను ప్రతి ఒక్క పూరీ పర్ఫెక్ట్గా పొంగుతుంది అండ్ ముందుగా నేను ఇలా కొంచెం చిన్న చిన్న పూరీలను ప్రిపేర్ చేశాను అండ్ నెక్స్ట్ హోటల్లో మనకి పెద్ద పెద్ద పూరీలు ఇస్తారు కదా అలా అంత సైజు పూరీలు కావాలంటే అంతే సైజులో పూరీలను ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా పెద్ద పూరీలు కూడా ఎంత చక్కగా పొంగాయో వీటిని వేడివేడిగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటర్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను అచ్చంగా నేను హోటల్లో తిన్న పూరీ అండ్ కర్రీ ఇదేనండి చాలా బాగుంది టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ఇలా పూరీలను ట్రై చేసి ఈ కర్రీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసే బాంబే చట్నీ కాకుండా ఇలా ఈ కర్రీని ట్రై చేయండి అండ్ పూరీల్లో కూడా ఇలా కొంచెం పంచదార వేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే పూరీలు చాలా రుచిగా ఉంటాయి అచ్చంగా హోటల్ స్టైల్ పూరీ అండ్ కర్రీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది స్ట్రీట్ స్టైల్ బండి మీద వేసి మైసూర్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి చాలా ఈజీగా ఈ టిప్స్ పాటిస్తూ ఈ మైసూర్ బజ్జీని వేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయి బల్లే టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి మీరు హెల్దీగా కావాలి అనుకుంటే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా బియ్యం పిండిని కూడా వేసుకోండి పొడి బియ్యం పిండిని తర్వాత ఒక గ్లాసు చిక్కటి మజ్జిగను తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా చిక్కటి మజ్జిగను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అచ్చంగా ఈ పిండిని మజ్జిగతో కలుపుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా మజ్జిగ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా తడుపుకోండి ఇలా పిండిని మజ్జిగతో తడుపుతూనే ఇందులో ఒక స్పూను పెరుగు మీద మేగడ ఉంటుంది కదా తోడుపెట్టినప్పుడు మేగడ కడుతుంది కదా ఆ మేగడను ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటాయి మైసూర్ బొండ ఇలా మేగడ కూడా వేసుకొని కలుపుకున్నారంటే ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకవేళ మీ దగ్గర మేగడ కనుక లేనట్లయితే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పెరుగు మేగడ వేసుకొని కలుపుకుంటూ అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని ఇలా పిండిని కాస్త గట్టిగానే తడుపుకోవాలి చూసారు కదా ఇలా తడుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పిండికి బాగా రెస్ట్ ఇవ్వాలి ఇలా ఒక పది నిమిషాల పాటు పిండికి బాగా రెస్ట్ ఇవ్వండి ఇలా కలుపుకోవటం వల్ల మైసూర్ బొండా చక్కగా క్రిస్పీగా వస్తాయి బాగా పొంగి అచ్చంగా మనకి హోటల్లో ఎలా ఉంటాయో అలానే వస్తాయి చూసారు కదా ఇలా పిండిని తడుపుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక నైట్ అంతా నానబెట్టుకోండి మనకి హోటల్లో వేసే మైసూర్ బోండా అయితే ఇలా పిండిని ముందుగానే నైట్ తడిపి పొద్దున్నే బోండా వేస్తారు మీకు టైం ఎక్కువ లేకపోతే ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది నేనైతే ఒక ఫుల్ నైట్ అంతా నానబెట్టేశాను చూసారా చక్కగా నానింది పిండి పెరుగులో ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఈ పిండిని మీరు ఎంత ఎక్కువసేపు నానపెట్టుకుంటే మైసూర్ బోండా అంత టేస్టీగా వస్తాయి చూసారా పిండి చక్కగా బాగా నానిపోయింది ఉప్పు వంట సోడా జీలకర్ర కూడా ఇందులో బాగా కలిసిపోయాయి ఇలా ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా బోండా వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ లూజ్గా ఉండకూడదు ఇలా కాస్త గట్టిగానే ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూయించిన విధంగా బోండాని నార్మల్గా కాకుండా ఇలా వేశారంటే చక్కగా రౌండ్గా వస్తాయి చూసారు కదా చాలా ఈజీ నార్మల్గా వేశారంటే తోకల్లాగా వచ్చేస్తాయి ఇలా వేశారంటే మీరు చక్కగా రౌండ్ రౌండ్గా బయట రోడ్ సైడ్ బండి మీద వేస్తే ఎలా వస్తాయో అలానే వస్తాయి అండ్ మీరు కడాయిలో వీటిని ఎక్కువగా కూడా వేయకూడదు ఇలా కాస్త తక్కువ బోండాలనే వేసుకొని వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిపోయిన ఈ బోండాని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతాయి అండ్ నెక్స్ట్ మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో బోండాలు వేస్తున్నాను అండ్ మీరు ఆయిల్లో పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి మీరు కొంచెం పిండి వేస్తేనే ఆయిల్లో ఇవి బాగా పొంగి లావుగా వచ్చేస్తాయి మీరు ముందుగానే ఆయిల్లో పిండి ఎక్కువ వేసుకున్నారంటే మరీ పెద్ద సైజులో వచ్చేస్తాయి అప్పుడు లోపల పిండి పిండిగా ఉంటాయి సో ఇలా కొంచెం పిండి వేసుకున్నారంటే మీడియం సైజులో చక్కగా మైసూర్ బోండా రెడీ అయిపోతాయి ఇక నెక్స్ట్ వీటికి కాంబినేషన్గా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని పుట్నాల పప్పు ఇంకా వేయించిన పల్లీలు వేసుకున్నాను తర్వాత మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లి రేఖలు అండ్ కొన్ని అల్లం ముక్కలు రుచికి తగ్గట్లుగా కాస్త ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్నారంటే మైసూర్ బోండాలోకి చట్నీ చాలా బాగుంటుంది అండ్ చట్నీ కన్సిస్టెన్సీ కూడా లూజ్గా ఉండాలి తర్వాత ఈ చట్నీకి పోపు పెడుతున్నాను కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు కాస్త చల్లారిన తర్వాత చట్నీని ఇందులో వేస్తున్నాను అదే మీరు వేరే గిన్నెలోకి చట్నీ తీసుకున్నారంటే వేడిగా ఉన్న పోపు కూడా వేసుకోవచ్చు కాస్త చల్లారిన తర్వాత కనుక చట్నీ వేసుకొని బాగా కలుపుకున్నారంటే మైసూర్ బోండాలోకి కాంబినేషన్గా రుచికరమైన పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ మైసూర్ బోండా విత్ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి అచ్చంగా బండి మీద వేస్తే మీకు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మైసూర్ బొండ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉన్నాయి ఇవి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మిగిలిపోయిన అన్నంతో మెత్తని దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ దోశల కోసం ఎలాంటి పప్పులు పిండి రవ్వ పెరుగు లాంటివి అవసరం లేదు ఒక్కసారి మీరు కూడా ఈజీగా ఈ దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కప్పు బియ్యాన్ని రెండు గంటల పాటు ముందుగానే నానబెట్టుకున్నాను మధ్యాహ్నం అందరూ తిరగ అన్నం మిగిలిపోయినా లేదంటే రాత్రి అన్నం మిగిలిపోయినా ఇలా ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నారంటే ఒక కప్పు అన్నాన్ని వేసుకొని రెండిటితో పిండిని తయారు చేసుకొని మెత్తని సిల్కీ దోశలు చేసుకోవచ్చు ఈ దోశల కోసం ఒక కప్పు అన్నాన్ని తీసుకుంటే ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకున్న అన్నం అయితే ఇంకా బాగుంటుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దోసపిండి కనుక ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా కేవలం బియ్యం ఒక్కటే వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇందులో ఒక పావు కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు తర్వాత ఈ పిండిలో ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఈ అన్నం కూడా ఇందులో బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చూసారు కదా మెత్తగా ఇలా ఫైన్గా దోశ పిండిలాగా రావాలి ఇలా రుబ్బుకున్న ఈ పిండితో మెత్తని దోశలు వేసుకోవచ్చు పల్చగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఒక కప్పు అన్నం తీసుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు దాకా అన్నం తీసుకోవచ్చు చూసారు కదా పిండి అంతా ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక అర స్పూను ఈనో పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు నేను ఈనో పౌడర్ వేసి ఇది కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా దోశల్లాగా వేసుకోండి మీరు కావాలంటే పల్చటి దోశలైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా కాస్త మెత్తగా సిల్కీ సిల్కీగా ఉండే దోశలు వేస్తున్నాను ఇప్పుడు దీని మీద కాస్త ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఇవి కాస్త కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా మీకు ఇష్టమైన చట్నీతో తీసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదే పద్ధతిలో మీరు తయారు చేసుకున్న పిండితో ఎన్ని దోశలు కావాలంటే అన్నింటిని వేసుకోవచ్చు మినప్పప్పు లేకపోయినా కేవలం బియ్యం అన్నంతో ఈజీగా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఈ దోశల్ని పల్లీ చట్నీతో తీసుకుంటున్నాను మీరు కావాలంటే కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ దోశలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా సాఫ్ట్గా సిల్కీగా భలే టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టేయటం కోసమైనా ఈవినింగ్ టైంలో ఇంకా రైస్ ఏం తింటాము అనిపించినప్పుడు ఇలా దోశలు వేసుకోండి ఇక ఈ రైస్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోం పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్